హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడ్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న యంగ్ టైగర్ NTR, దాని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి విజయం అందుకుంది. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని మంచి యాక్షన్ ఎమోషన్స్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించారు. అయితే అతి త్వరలో వీరిద్దరు కలిసి చేయనున్న నూతన సినిమా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అయినను పోయి రావాలని హస్తినకు అన్నది ఆ సినిమా టైటిల్ అని సమాచారం. అలానే సినిమా యొక్క మూల కథ రాజకీయాల చుట్టూ తిరుగుతూ త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో అదిరిపోయేలా ముందుకు సాగుతుందని అంటున్నారు. అలానే ఈ సినిమాకు మరోసారి తమన్ మ్యూజిక్ అందించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి కీలకమైన విలన్ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేస్తాడంట దర్శకుడు త్రివిక్రమ్. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో తీసుకోవాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. నిజానికి ఆయన సినిమాల్లో హీరోతో పాటు విలన్ కు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి అయితే తాను అనుకున్నట్టు రోల్ కి పక్కాగా సరిపోతుందని భావించి త్రివిక్రమ్ అతి త్వరలో ముంబై వెళ్లి ఆయనకు కథ వినిపించనున్నట్లు చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే తొలిసారి సునీల్ శెట్టి మన టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇచ్చే సినిమా ఇదే అవుతుందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియో చూడాలంటే మా ఈ టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.